आरएसपी ने इल्ल कोसम अडुगुदाम अधिक सेप पक्कन बेट्टी एनबाई किलोमीटर्लु मीर तव्विनरु सुमारु एन्नि वेल कोट्लु खर्चैने मुप्पै वेल कोट्ल विट्टल राव गारु मुप्पै वेल कोट्ल खर्चु पेट्टिंदि इप्पटिके दीनि मीद तुम्मिडि हेट्टि मीद తొమ్మిది వేల కోట్లు పదివేల కోట్లు ఖర్చు పెట్టి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు కాలువ తవ్విండ్రు కట్టగడితే తూర్పు ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు వస్తాయి. ఇక మీరు ఇంత గోల్ గోల్ దిప్పవలసిన అవసరం లేదు. చాలా సూటిగా తుమ్మిడియట్టి కట్టండి, తూర్పు జిల్లాకు నీళ్లు ఇవ్వండి అంటే తప్ప ఇది అర్థం కాదు. ఈ మిగతా అన్ని మనం మాట్లాడదాం, కానీ ఈ సమయము మరి రేపే ఆయన పునాది వేయబోతున్నాడు. రేపు పునాది వేస్తున్న సమయాన నాకైతే నైతికంగా కూడా గట్టిగా అడిగే ఒక అధికారమో హక్కు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన నాతోనే అన్నాడు, నేను బయటికి పోయి మీడియాకి చెప్తా సుమా అన్న, నువ్వు చెప్పు ఇదే మాట అన్నారు. నేను అక్కడనే కాదు మంచిర్యాల జిల్లాలో కూడా ప్రెస్ మీట్ పెట్టి విషయాలు చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి విషయాలు గుర్తు చేస్తూ నేను స్పష్టంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఇది కాదు పునాది వేయవలసింది, తుమ్మిడిహట్టి పునాది వేయండి అని చెప్పి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. తుమ్మిడిహట్టికి పునాది వేయండి, కాలువ రెడీ ఉంది, ఎనిమిది వేల కోట్లు ఖర్చైనాయి, ఆ నిధుల ఖర్చును కూడా సద్వినియోగం చేసుకుందామని చెప్పి వారికి డిమాండ్ చేస్తూ, వాస్తవానికి తుమ్మిడిహట్టిని కట్టి ఉంటే ఈ 125,000 కోట్లు మనం ఆదా చేసుకుని ఉంటే మొత్తంగా క్యాగ నివేదిక ప్రకారం 33 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేవి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కావలసిన నీళ్లు కూడా వచ్చేవి, తెలంగాణ అప్పులపాలయ్యేది కాదు. ఇది మూల కారణం. మీ కాళేశ్వరం మీద ఆయన కట్టినటువంటి మెగా కృష్ణారెడ్డి ప్రపంచంలోని కుబేరుల లిస్టుల్లో చేరిండు. వీళ్ళకెంత కమిషన్ వచ్చిందో వీళ్ళు జాతీయ రాజకీయాల్లో పెట్టుబడి పెట్టే స్థాయికి వీళ్ళు చేరిండ్రు. మునిగిందెవలంటే ఆదిలాబాద్ జిల్లా, అక్కడికి వెళ్ళి పైపులు తీసుకుపోతా ఉంటే చూస్తే ఎంత బాధ అనిపించిందో ఆ రోజు మాత్రం. అంతకుముందు నేను దాని గురించి ఆరు పట్టించుకోలేదు, కానీ ఈ మధ్య కాలంలో ఆఖరి పైపు తీసుకుపోతుంటే నెన్నెల దగ్గర నుంచి నేను చూసి ఇవాళగా ఈ ప్రాజెక్టు మాకు రాదు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే నిజంగానైతే మనం ఈ విషయాలు లోతుగా మాట్లాడతలేం, కానీ ఆదిలాబాద్ తూర్పు జిల్లాకు ఎంత నష్టం జరిగిందో అంత నష్టం మనం వరంగల్లో మాట్లాడుకున్నప్పుడు నేను కూడా దాని గురించి చర్చించదలిచిన వరంగల్ జిల్లా కూడా అంతే తీవ్రంగా నష్టం జరిగింది. కాబట్టి ఈ తూర్పు జిల్లాకు సంబంధించిన సమస్యల మీద మనం స్పష్టంగా అందరం ఒకటే మాట మాట్లాడదాం. ఈడ కాదు శంకుస్థాపన చేయవలసింది, తుమ్మిడిహట్టి కాదు, తుమ్మిడిహట్టి కట్టండి, తూర్పు జిల్లాకు నీళ్లు ఇవ్వండి అనేది మాత్రమే మన నినాదంగా ఉండాలి. మిగతా చర్చంతా మళ్ళా మనం పెట్టుకుందాం.